ఉత్తర్ప్రదేశ్లోని ఎంజీనగర్ లో చోటు చేసుకున్న ఈ ఉదంతం సంచలనంగా మారింది లగ్జరీలకు అలవాటు పడి తన భర్తని తనకు తానే ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించిన ఓ మహిళ కథ ఇది ఈ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు చెప్పిన వివరాల్లోకి వెళితే గనక ఉత్తర్ప్రదేశ్లోని ఎంజీనగర్ లో నివాసం ఉంటున్న రవి అమల అనే దంపతులకు పెళ్లయ్యి ఏడు సంవత్సరాలయ్యింది వీరికి ఐదు సంవత్సరాల కొడుకు కూడా ఉన్నాడు వీళ్లది ఎంతో అందమైన జంట వీళ్ళు ముగ్గురు చాలా సరదాగా ఉండేవాళ్లు కొన్నాళ్లకు వీళ్ల మధ్యలోకి అమల తమ్ముడిని అంటూ చందు ఎంటర్ అయ్యాడు అమల రవితో నాకు తమ్ముడంటూ పరిచయం చేసింది చందుని తరచుగా చందు వీళ్ళింటికి వస్తూ పోతూ ఉండేవాడు మొదట్లో అంతా బాగానే ఉండేవారు కొన్నాళ్లకి వీళ్ళిద్దరి మధ్య చనువు ఎక్కువయింది ఒకసారి రవి అడిగేసరికి తమ్ముడే కదా అని సర్ది చెప్పింది అమల ఎంత తమ్ముడైనా సరే అంత చనువుగా దగ్గరగా ఉండటం ఏ భర్తకైనా నచ్చదు కదా అయినా సరే రవి ఇంకేమీ అనకుండా తానే సర్దుకునేవాడు కొన్ని రోజులకు రజని అనే అమ్మాయిని నా దూరపు చుట్టమంటూ తెచ్చిపెట్టింది అమల వీళ్ళ ముగ్గురూ కలిసి రోజు షాపింగ్స్ అని సినిమాలకి అని బయట తిరుగుతూ ఉండేవాళ్లు రోజు రోజుకు వీళ్ల ముగ్గురి ఆగడాలు ఎక్కువయ్యాయి అంతేకాకుండా వీళ్ల మధ్యలో నగదు లాభదేవీలు కూడా జరుగుతూ ఉండేవి ఖరీదైన బహుమతులు అమలవాళ్లు ఇస్తూ ఉండేది అంతవరకు భరించిన రవి ఇక భరించలేకపోయాడు అంతేకాకుండా వీళ్ల ముగ్గురూ చేరి ఇంట్లో పూజలు చేసి పంచామృతమని చెప్పి ఏదో ద్రవం రవికి ఇచ్చేవారు తనకు అనుమానం రాకుండా వాళ్లు కూడా తాగుతున్నట్టు నటించేవారు రవికి ఇచ్చిన ద్రవంలో స్లో పాయిజన్ కలిపి తన చేత తాగించేవారు వీళ్లు చేసే పనులు రవికి నచ్చకపోయినా తన భార్య ఎక్కడ రచ్చు చేస్తుందో అని మళ్ళీ అందరిలోనూ పరువు పోతుందని భావించిన రవి ప్రసాదమే కదా అని వాళ్ళిచ్చింది తాగేవాడు ఒకరోజు అనుకోకుండా భార్య ఫోన్ చూశాడు అందులో ఉన్న వాట్సాప్ చాటింగ్ చూసి నివ్వెరపోయాడు రవి అందులో ఉన్నది తన భార్యకి తన తమ్ముడిని అని పరిచయం చేసుకున్న చందుకి మధ్య జరిగిన అసహ్యకరమైన చాటింగ్ వెంటనే తన భార్యని నిలదీశాడు రవి దాంతో కంగారు పడిన అమల రవితో గొడవ పడింది ఆ గొడవ జరిగినప్పటి నుండి ఆస్తి కోసం ముగ్గురు ప్లాన్ చేసుకుని రవి చేత ఎలాగైనా సంతకాలు పెట్టించుకోవాలని మానసికంగా అతన్ని హింసించేవారు ఈ విషయాన్ని బయటకి చెప్పుకోలేక చెబితే పరువు పోతుందని భావించి తనలో తానే బాధపడేవాడు రవి ప్రసాదం పేరు చెప్పి ఇచ్చిన స్లో పాయిజన్ వల్ల రవి ఆరోగ్యం క్షీణించింది ఈ బాధ భరించలేని రవి సూసైడ్ నోట్ రాసి అందులో నా చావుకి కారణం ఆ ముగ్గురే అని ఎట్టి పరిస్థితుల్లోనూ నా ఆస్తి వాళ్లకు దక్కకూడదని నా కొడుక్కి మరియు నా తల్లిదండ్రులకు చెందాలని రాసి పెట్టి ఫ్యాన్ కి ఉరి వేసుకుని చనిపోయాడు రవి పోలీసులు కేసు దర్యాప్తు చేసి ఆ ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు